నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు యాపిల్ పండు యాపిల్ పండు అంటేనే భారతదేశంలో కాశ్మీర్ గుర్తుకొస్తుంది లేదా హిమాచల్ ప్రదేశ్లో సిమ్లా కాశ్మీర్ అయితే శ్రీనగర్ గుర్తుకొస్తుంది హిమాచల్ అయితే సిమ్లా గుర్తుకొస్తుంది ఇప్పుడు మనము యాపిల్ అనగానే సిమ్లా శ్రీనగరే కాదు ఈ రోజున తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా యాపిల్ పండ్లు మనం పండిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్లో నుండి ఆసిఫాబాద్ దగ్గర పెద్ద ఎత్తున యాపిల్ పండ్లు సాగు చేస్తున్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాడేరు అరక్కు ఉమ్మడి విశాఖ జిల్లాలో భాగమైన ఆ ప్రాంతంలో కూడా యాపిల్ పండ్లు సాగు జరుగుతూ ఉంది ఇక రాబోయే కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి దక్షిణ భారతదేశానికి కావలసిన యాపిల్ పండ్లన్నీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి సరఫరా చేయగలుగుతాం యాపిల్ పండ్లు రెండు రకాలు ఉన్నాయి చాలామందికి అనుమానం ఎర్ర అంటారా ఆకుపచ్చ తినమంటారా ఎర్ర తిన్న ఆకుపచ్చ తిన్న రెండిట్లో పోషక విలువలు సమానము ఏది దొరికితే అది తినండి అయితే యాపిల్ పండు తినాలి కానీ యాపిల్ జ్యూస్ తాగటం మంచిది కాదు ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్యాకింగ్ చేసి లేదు గోల్డ్ కాయిన్ అని యాపిల్ జ్యూస్ అని ఇవన్నీ తాగవలసిన అవసరం లేదు ఆ బాటిల్లో తయారు చేసిన దాంట్లో అనేక రకమైన రసాయనాలు కలుపుతారు రుచి కోసం రసాయనాలు నిలవండం కోసం రసాయనాలు ఇన్ని రకాల రసాయనాల మిశ్రమంతో సీసాలో పెట్టిన ఆ జ్యూస్ వద్దు మనం పండే తినాలి ఈ పండు తినేటప్పుడు పైన ఉండే ఆ తోలు తప్పనిసరిగా తినాలి ఆ తోలు తినకపోతే ప్రయోజనము లేదు ఆ తోలు దాని తోలుని అంటుకుని ఉన్న సూక్ష్మ పోషకాలే కీలకము ఈ యాప్లు రోజు ఒక యాప్లు తినటము ద్వారా హాస్పిటల్కు డాక్టర్లకు మందుల షాపుకు దూరంగా ఉండొచ్చని ఒక సామెత కూడా ఉంది అటువంటి యాప్లకి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి స్థూలకాయము భారీకాయము ఉన్నవాళ్ళు యాపిల్ పండు పైనుండే తొక్కుతో సహా తింటే బరువు తగ్గుతారు ఈ యాపిల్ తొక్కులో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గుతారు యాపిల్ తిన్న తర్వాత పొట్ట నిండుగా దండిగా ఉంటుంది వెంటనే ఆకలవుతూ రెండు రక్తములో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు దాన్ని తగ్గించి గుండెపోటు హార్ట్ అటాక్ పక్షవాతం రాకుండా నివారిస్తుంది రక్తంలో ఉండే గుడ్ కొలెస్ట్రాలు మంచి కొలెస్ట్రాలు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచి శరీరంలో ఉండే కీలక అవయవాలలో రక్త ప్రసరణ పెంచుతుంది మెదడు గుండె ఊపిరితిత్తులు కాలేయము మూత్రపిండాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మూడు చక్కెర వ్యాధి మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు యాపిల్ తినచ్చా అని ఒక పెద్ద అనుమానం ఉంటుంది యాపిల్ తినచ్చు యాపిల్ పైన తొక్కుతో సహా తోలుతో తింటే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది నాలుగు దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా మనకు పెరుగు మజ్జిగలో లాక్టోబ్యాసిలస్ అనే సహాయపడే ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా ఉంటాయి అలాంటి మంచి బ్యాక్టీరియా జీర్ణకోశములో వృద్ధి చెందటానికి యాపిల్ పండు తొక్కు ద్వారా వచ్చిన పీచు పదార్థము దోహదపడుతుంది మలబద్ధకాన్ని పూర్తిగా నివారించి మలబద్ధకం వల్ల వచ్చే సమస్యలు మొలలు అరిసె మొలలు మూల శంఖ పైల్స్ ఆ పైల్స్ అంటే మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తము చుక్కలు పడటము పిచ్చికారి కొట్టడం జరుగుతుంది రక్తం పోతే రక్తహీనత వస్తుంది అట్లాగే మలబద్ధకం ఉన్నవారికి మల ద్వారం దగ్గర చర్మము చీలి తీవ్రమైన నొప్పి మల విసర్జన సమయంలో నొప్పి మల విసర్జన పూర్తయిన తర్వాత నాలుగైదు గంటలు నరకయాతన పడేలా చేస్తుంది ఆ చర్మము చీలటాన్ని వైద్య పరిభాషలో ఫిషర్ అంటారు ఈ మల ద్వారము చుట్టూ వచ్చే సమస్యలు రాకుండా నివారించే శక్తి యాపిల్ పండుకుంది ఐదు మన శరీరములో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది ఆరు గొంతు నొప్పి గొంతు గరగర గొంతు రాపిడి ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటము సైనస్ సమస్యలు ఆస్తమా ఇస్నోఫీలియా దగ్గు పడిశము కళ్ళి శ్లేషము ఇటువంటి శ్వాస సమస్యలను అరికడుతూ ఆస్తమా నియంత్రణకు కూడా ఎంతగానో దోహదపడుతుంది ఏడు యాపిల్ పండు తింటే మోకాళ్ళ నొప్పులు నొప్పులు రొమటాయిడ్ కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది కీళ్ళు దా మోకాళ్ళ లోపల ఉండే గుజ్జు ఆ పరిమాణం తగ్గటం వల్ల అరుగుదల రాపిడి వల్ల మోకాళ్ళ నొప్పులు ఉంటాయి ఈ కీలవాతము కీళ్ళనొప్పులు ఉన్నవాళ్ళు యాపిల్ తినటం మంచిది ఎనిమిది ఈ యాపిల్లో కాల్షియం వల్ల ఎముక పట్టుత్వము పిల్లలకి యాపిల్ పెట్టడం ద్వారా ఎత్తు బాగా పెరుగుతారు కండ పుష్టి వస్తుంది ఎముక పుష్టి వస్తుంది వృద్ధాప్యములో పురుషులకు స్త్రీలకు పురుష హార్మోన్లు స్త్రీ హార్మోన్ల పరిమాణం తగ్గటం వల్ల ఎముక పెలుసు పారిపోతుంది చిన్న దెబ్బ తగిలినా ఎముకలు ఇరిగిపోతాయి కొద్దిగా కాలు జారినా ఎముక ఇరిగిపోతుంది ఆ పెలుసు నివారించి వృద్ధాప్యంలో ఎముక పట్టుత్వానికి దోహదపడుతుంది దీంట్లో ఉండే కాల్షియం తొమ్మిది పళ్ళు పుచ్చిపోకుండా దంతక్షయం రాకుండా ఈ యాపుల్ వాళ్ళకి నోటిలో లాలాజల గ్రంథుల నుంచి లాలాజలం అధికంగా ఉత్పత్తి అవుతుంది చెవి ముందు భాగాన రెండు ముందు కుడిపక్కోటి ఎడం పక్కోటి పెరోటిడ్ అనే లాలాజల గ్రంథులు ఉంటాయి ఆ గ్రంథుల నుంచి లాలాజలం అధికంగా ఉత్పత్తి అవటం వల్ల దంత సమస్యలను నివారిస్తుంది పుచ్చుపళ్ళు రాకుండా కాపాడుతుంది చిగుళ్ళ నుంచి నెత్తురు చీము కారకుండా కాపాడుతుంది ఈ నోటి దుర్వాసన అరికట్టడంలో కూడా యాపిల్ పండు కీలక పాత్ర పోషిస్తుంది ఇక పది యాపిల్ పండు మెదడు వెన్నుపాము నరాల యొక్క పట్టుత్వానికి వాటి యొక్క పనితీరును మరుగుపరచడానికి దోహదపడుతుంది ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది చిరాకు పరాకు కోపతాపాలను దూరం చేస్తుంది వృద్ధాప్యంలో వచ్చే ఆల్జీ అనే రోగం రాకుండా కూడా నివారిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు ప్రతిరోజు ఒక యాపిల్ పండు తప్పనిసరిగా తినండి మీరు హాస్పిటల్కు వెళ్ళవలసిన అవసరమే ఉండదు మందులు కొనవలసిన అవసరం అంతకండే ఉండదు కనుక మన పెద్దలు చెప్పిన సామెత యాపిల్ ఎ డే కీప్స్ యూ ఎవే ఫ్రమ్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ అంటే ఒక్క యాపిల్ పండు మిమ్మల్ని డాక్టర్లకు హాస్పిటల్కు దూరంగా ఉంచే విశిష్టమైన శక్తి కలిగి ఉన్నది అని పూర్వీకులు చెప్పిన సామెతని మనము ఆచరిస్తూ మూడు వందల అరవై ఐదు రోజులు తప్పనిసరిగా ప్రతిరోజు ఒక యాపిల్ పండు తినండి